నమస్కారం. శ్రీ గురు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, ఆఫీసెస్ నుండి హాస్పిటల్స్ వరకు, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు, దేశాల వరకు ఎక్కడ చూసినా సరే మనం ఈరోజు బాధపడుతున్నటువంటి సమస్య కరోనా, కరోనా, కరోనా. మరి ఈ కరోనా నుంచి మనం ముక్తి పొందాలంటే ఏం చేయాలి? నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. పాము కుట్టి విషమెక్కి చనిపోయిన వాళ్ళకంటే పాము కుట్టిందన్న భయంతో చనిపోయిన వాళ్ళే ఎక్కువ అంటారు వైద్యులు. అదేవిధంగా ఇప్పుడు కరోనా విషయంలో కూడా అదే జరుగుతుంది. కరోనా వచ్చి చేస్తున్న నష్టం కంటే కరోనా వచ్చిందన్న భయంతో నష్టపోతున్న వాళ్ళు ఎక్కువ. అలాంటి లిస్టులో మన మిత్రులు, కుటుంబ సభ్యులు, మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకి పేషెంట్లు పెరిగే కొద్దీ వైద్య సదుపాయాలు తగ్గిపోతాయి, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఈరోజు వైద్యం అందక కూడా ఎంతోమంది నష్టపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి సరైన మార్గం ఎక్కడ ఉంది అంటే ముఖ్యంగా మనం రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, భయాన్ని వదిలేయడం. రెండు, రోగ నిరోధక శక్తిని పెంచడం. భయాన్ని వదిలేస్తే చాలు మిత్రమా, మన యొక్క రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే భయపడతామో భయం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి ముందుగా భయాన్ని వదిలేయండి, తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. రోగ నిరోధక శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి అంటే ఈరోజు మీడియా కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, వైద్యులు కావచ్చు, ఎంతోమంది ఎన్నో వీడియోస్ ద్వారా మనకి రోజు రోజుకి అందిస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. అలాగే అన్నింటికంటే ముఖ్యంగా యోగా, ప్రాణాయామము తప్పకుండా చేయండి. ఆ తర్వాత ప్రాణాహారం అంటే ప్రకృతి ప్రసాదించినట్టు తీసుకోండి. కూరగాయలు, పండ్లు, రసాలు, తేనె, నిమ్మకాయ నీళ్ళని ప్రతిరోజు తీసుకోండి. మళ్ళీ లాక్డౌన్ వచ్చే పరిస్థితి ఉంది అని అంటున్నారు. కాబట్టి ఇప్పటికే 1 ఇయర్ అయిపోయింది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతోమంది ఉద్యోగాలు లేక జీవన విధానం పడిపోయి పిల్లలకి చదువు లేక ఎంతోమంది సఫర్ అవుతున్నాం. సో దయచేసి ప్రతి ఒక్కరూ ప్రజలుగా మనందరం ప్రతి ఒక్కరం ముఖ్యంగా భయాన్ని తీసేద్దాం. భయాన్ని వదిలేస్తే చాలు, ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది, వైద్యులకు కూడా చాలా సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి భయాన్ని వదిలి రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారని ఆశిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నమస్కారం.